ఒక ఊరిలో రామయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉండేవాడు. కాని అమాయకుడు కావడంతో ఎవ్వరు కూడా తనని పనిలో పెట్టుకునేవారే కాదు. అమ్మా, ఎందుకు అలా బాధపడుతూ కూర్చున్నావు? ఏమిటోరా, ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరడం లేదు. మాక బాగా వయసు అయిపోయింది. నీకుక ఎప్పుడు పెళ్లి చేస్తామో ఏమో. అయినా నాకు ఉద్యోగం లేనిది ఎలా డబ్బొస్తుందమ్మా? డబ్బు లేనిదే ఎవరైనా పిల్లని ఎలా ఇస్తారు? అది కూడా నిజమే. అన్నట్టు ఏదైనా ఉద్యోగం దొరికిందా? వెతుకుతూనే ఉన్నాను కానీ నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదు. ఊరిలో అందరూ నువ్వు అమాయకుడు అని అనుకుంటున్నారు. అందుకే ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. కాస్త చురుకుగా ఉండు, ఎవరైనా ఎప్పుడైనా పనిస్తారేమో. అలాగేనమ్మా. అలా రామయ్య పని వెతుకుతూ బయటికెళ్తాడు. ఏమండి, నా పేరు రామయ్య. మీ పాల దుకాణంలో నాకేమైనా ఉద్యోగం ఇస్తారా? సరైన సమయానికే వచ్చావయ్యా. ఎవరైనా పనివాడు దొరికితే బాగుండని ఇదిగో ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వు వచ్చావు. నిజమా అండి? నేను కూడా ఎప్పటినుండో పని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సరే సరే, గాని ముందు లోపలికి రా, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఏం చేయమంటారు? ఇదిగో ఇది చిక్కటి పాలు. ఈ పాలల్లో 10 లీటర్ల నీళ్లు కలపాలి. అలా కలిపి వాటిని తీసుకెళ్లి అమ్మి డబ్బులు తీసుకుని రావాలి. అయ్యో, అలా చిక్కటి పాలల్లో నీళ్లు కలిపితే పాపం కదండి. అలా చేస్తే మోసం చేసినట్టు కదా. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు బాబు? ఇప్పుడు ఇలా చేయకపోతే డబ్బులు సంపాదించడం చాలా కష్టం. కానీ ఇలాంటి తప్పులు నేను చేయలేనయ్యా. అయితే ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను వేరే పనివాడిని పెట్టుకుంటాను. అలా ఆ వ్యాపారి రామయ్యని అక్కడి నుండి తరిమేస్తాడు. పాపం రామయ్య బాధపడుతూ ఇంటికెళ్తాడు. ఏమైంది రాము, ఎందుకేదో బాధలో ఉన్నావు? ఇవాళ ఒక పాల దుకాణంలో పనిచేయడానికని వెళ్ళాను. ఆ యజమాని అన్ని తప్పుడు పనులు చేస్తూ పాలమ్ముతూ ఉన్నాడు. నేను అలా చెయ్యను అనేసరికి నన్ను తిట్టి అక్కడి నుండి పంపించేశాడమ్మా. అయినా ఈ కాలంలో నీలాంటి వారు బ్రతకడం చాలా కష్టం రా బాబు. కానీ ఒకరిని మోసం చేయకుండా బ్రతకడం అంటే అది చాలా గొప్ప విషయం. నువ్వేం బాధపడమాక, నేనే జాయితీని చూసి దేవుడు ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తాడులే. సరే అమ్మా, చాలా రాత్రైంది, నువ్వు నిద్రపో. నాకు నిద్ర రావడం లేదు, నేను అలా బయటికెళ్ళొస్తాను. అలా రామయ్య బాధపడుతూ అడవికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక మెరుస్తూ ఉండే ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది. అరే, ఇంత రాత్రిపూట ఈ డబ్బా మెరుస్తుంది, ఇందులో ఏముండొచ్చు? బహుశా ఎవరైనా ఇందులో నగలు దాచుకున్నారేమో. సరేలే, ఒకసారైతే తెరిచి చూద్దాం. వారి పేరు వివరాలుంటే వారికి అప్పగించేద్దాం. అలా రామయ్య ఆ డబ్బాని తెరిచి చూస్తాడు. అందులో ఒక దువ్వెనుంటుంది, అలాగే ఒక చీటీ కూడా ఉంటుంది. రామయ్య ఆ చీటీని తెరిచి చదువుతాడు. అందులో ఇలా ఉంటుంది. చూడు మిత్రమా, ఇది మామూలు దువ్వెన కాదు. దీనితో దువ్వితే ఎలాంటి జుట్టైనా ఎంత చిన్న మీసమైనా బాగా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే ఆ వెంట్రుకలకు శక్తి చేరుకుంటుంది. ఆ వెంట్రుకలు మళ్ళీ మాయ కూడా చేయగలవు. అలా రామయ్య ఆ చీటీని చదువుతాడు. అనుమానమే లేదు, ఎవరో నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారు. అయినా ఒకసారి దువ్వి చూస్తాను, చూద్దాం ఏమవుతుందో. అప్పుడు రామయ్య తన మీసాలను ఆ దువ్వెనతో దువ్వుతాడు. అప్పుడు ఆ మీసాలు చాలా పొడుగ్గా పెరుగుతాయి. అంతే, రామయ్య చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మో, ఇది నిజమే, ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోనేలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మీసాలతో ఇంటికెలా వెళ్ళడం? చూడు మిత్రమా, నేను మాయా మీసాన్ని. నీకు కావాలనుకున్నప్పుడే నేనిలా పొడుగ్గా పెరుగుతాను, లేకుంటే ఎప్పటిలా ఉంటాను. అలా మాయా మీసంతో రామయ్య మాట్లాడుతూ ఇంటికెళ్తూ ఉంటాడు. దారిలో బావిలో ఒక చిన్న పిల్ల జారిపడిపోతుంది. ఊరి జనమంతా ఆ పాపని కాపాడడానికి విశ్వప్రయత్నం చేస్తుంటారు. మాయామీసం ఆ పాపని కాపాడగలవా? తప్పకుండా అంటూ ఆ మాయామీసం ఒక్కసారిగా పెద్దదిగా మారిపోతుంది. ఎంతలా అంటే అది బావిలోకి వెళ్ళి ఆ పాపని సైతం బయటకు తీసుకునొస్తుంది. అంతే, ఒక్కసారిగా అందరూ రామయ్యని పొగడ్తలతో ముంచేస్తారు. రామయ్య మీసాన్ని చూడ్డానికని, అలాగే అది చేసే విన్యాసాలను చూడ్డానికని చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా
రామయ్య ఇంట్లో బార్లు కడతారు. రామయ్య మీసంతో మ్యాజిక్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతుండేవాడు. పాపం చాలా పేదవాడు. 3 ఏళ్ల క్రితం తన కూతురి పెళ్లి కోసం ఆ ఊరి షావుకారు దగ్గర 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకుంటాడు. పాపం 3 ఏళ్ల నుండి వడ్డీ కడుతూనే ఉంటాడు. సుభద్రా, సుభద్రా, ఏం చేస్తున్నావు? మరేం లేదండి, పట్నంలో ఉంటున్న మన కూతురు మనవరాళ్ళకి సెలవులంట, ఒకసారి ఇంటికి రమ్మని పిలుస్తున్నా. మరేమన్నారు, వస్తారా? రారంటండి, మన కూతురికి పట్నమే బాగా నచ్చిందంట. ఇలా పల్లెటూరుకొచ్చి కరెంట్ లేక సరైన తిండి లేక ఇబ్బంది పడడం ఇష్టం లేదని చెప్పింది. అంతేలే, ఎంతైనా ఆఫీసర్ గారి భార్య కదా, తనకి ఇలాంటి పల్లెటూరు కష్టం చేసుకుని బ్రతికే మనలాంటి వారు ఏం నచ్చుతారు? మా చేతి సున్నుండలంటే దానికి చాలా ఇష్టం, కాని ఇప్పుడది కూడా వద్దు అంటుంది. వదిలే సుభద్ర, పెళ్లి చేసి పంపించడం మాత్రమే మన బాధ్యత. ఆ తర్వాత మన వద్దకు రావాలన్నా వద్దన్నా అది తనిష్టం. మీలా నేను దానిని వదిలేయలేకపోతున్నానండి. ఇప్పుడు మనం ఆ కూతురు గురించి కాదు, దాని పెళ్లి కోసం చేసిన అప్పు గురించి ఆలోచించాలి. అవునండి, 3 ఏళ్ల నుండి ఆ అప్పుకి వడ్డీ కట్టడమే సరిపోయింది. అసలుతో పోలిస్తే వడ్డీ చాలా ఎక్కువ అయ్యుంటుంది కదండి. అప్పుడు ఆ షావుకారు గారు మన అప్పుని మాఫీ చెయ్యొచ్చు కదా. కానీ ఆ షావుకారు అంత మంచివాడేం కాదు. సరే సరే, ఏం చేసావు వంటని? ఏముందండి, గంజినీళ్ళు తప్ప ఏం లేవు. సరే సరే, అదే ఇవ్వు, తాగి పొలానికి వెళ్తాను. అలా రామయ్య ఇంట్లో గంజి తాగి పొలానికి వెళ్తాడు. నమస్కారం షావుకారు గారు, మీరేంటి ఇక్కడ పొలం వద్దకొచ్చారు? నువ్వెలాగో అప్పు తీర్చేలా లేవు కదా, ఎలాగో ఈ పొలం ఇంకా నాదే, అందుకే ఒకసారి చూద్దామని వచ్చాను. అయ్యో, ఏంటయ్యా అలా అంటున్నారు? అంతేగా మరి, 3 ఏళ్ళయింది కాని నువ్వు వడ్డీతో సరిపెడుతున్నావు, కాని ఇప్పటి వరకు అసలు కాస్త అయినా చూపించింది లేదు. అలా అనకండయ్యా, ఏదో ఒకటి చేసి డబ్బిస్తాను, కాని ఈ పొలం జోలికి మాత్రం రాకండయ్యా. అయితే నాకు త్వరగా డబ్బివ్వు, లేకుంటే ఈ పొలాన్ని నా పేరుపై రాసుకోవడానికి నాకెంతోసేపు పట్టదు. అలా షావుకారు అనడంతో పాపం రామయ్య చాలా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతూ ఇంటికెళ్తారు. ఏమిటండి ఇంత బాధగా ఉన్నారు, ఏమైంది? అరే ఏమైందండి మిమ్మల్ని? ఆ షావుకారు అప్పు తీర్చకపోతే మన పొలాన్ని లాక్కుంటానని బెదిరిస్తున్నాడు. అయ్యయ్యో, ఇప్పుడేం చేద్దామండి? నీకు తెలిసిన వారెవరైనా ఏమైనా ఇస్తారేమో కాస్త చెప్పు. ఎవరున్నారండి, మన కూతుర్నే అడగండి. దానినా? పెళ్ళయ్యాక ఎలా ఉన్నావు నాన్న అని ఒక్కసారి కూడా అడగలేదు. అలాంటి దానిని నేను డబ్బెలా అడగను. అమ్మలాంటి పొలముండాలంటే కూతురు ముందు కూడా చెయ్యి చాపకు తప్పదయ్యా. అలా సుభద్ర చెప్పడంతో రామయ్య పట్నంలో ఉండే తన కూతురు వద్దకు వెళ్తాడు. ఏంటి నానా ఇలా వచ్చావు? అయినా వచ్చే ముందు ఒక్క మాట చెప్పొచ్చుగా. అలా కాదమ్మా, కాస్త కష్టంలో ఉన్నాను, కాస్త డబ్బు సహాయం చేస్తావా? డబ్బా? అయినా నా దగ్గర ఎలా ఉంటుంది డబ్బు? నీ దగ్గర లేకుంటే అల్లుడి గారినైనా అడిగి కాస్త సహాయం చెయ్యమ్మా. మీరు ఊరుకోండి నాన్నా, డబ్బులు కావాలని ఆయనను అడిగితే నా పరువు పోతుంది. ముందు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి, ఆయన చూశాడంటే మీ పరువుతో పాటు నా పరువు కూడా పోతుంది అంటూ రజని తమ తండ్రి అయిన రామయ్యని తిట్టి పంపిస్తుంది. పాపం రామయ్య బాధపడుతూ ఇంటికెళ్తుంటాడు. కాని ఈరోజు ఆ కూతురే నన్ను అసహించుకుంటుంది, ఇక నాకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? అలా వెళ్తూ ఉన్న రామయ్యకి ఒక యాక్సిడెంట్ అయిన కారు కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అయ్యయ్యో, ఎవరో పాపం ఇబ్బంది పడుతున్నారు అంటూ రామయ్య వారిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. అతన్ని డాక్టర్లు బ్రతికిస్తారు. ఎవరండి మీరు, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నా పేరు విజయ్, నేను ఈ ఊర్లో ఉండే ఒక పెద్ద వ్యాపారిని. కారులో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి యాక్సిడెంట్ జరిగింది, కాని దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు కాపాడవు. అవునా, ఏదో ఒకటి, దేవుడి దయవల్ల మీరు బ్రతికారు. మీకు నేను ఏ విధంగా సహాయపడగలను కాస్త చెప్పండి. అయ్యో, నాకెలాంటి సహాయం అక్కర్లేదయ్యా. అలా అనకండి, మీకు సహాయం చేయకపోతే నా ప్రాణానికి విలువ లేకుండా అయిపోతుంది. నా పొలం అప్పుల్లో చిక్కుకుందయ్యా, కాస్త దానిని విడిపించిస్తే మెల్లగా ఎలాగోలా మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను. అయ్యయ్యో, మీరు నాకు డబ్బులేం తిరిగివ్వాల్సిన పని లేదు, ముందు మీకెంత డబ్బు కావాలో చెప్పండి. 1,00,000 రూపాయలయ్యా,
అలా రామయ్యకి విజయ్ 100,000 రూపాయలిచ్చి సహాయం చేస్తాడు. అలా రామయ్య తన పొలాన్ని తాను కాపాడుకోగలుగుతాడు.